ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుతున్నది, పగటికి పగలు బోధ చేయుతున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించియున్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళుతున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లు కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించునట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుతున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వత్తుతున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిత్తును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుతును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, దుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నుందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక.